అల్లు అర్జున్ నుండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మారిన అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో అత్యంత భారీగా రూపొందుతున్న ఈ సినిమా అన్ని అనుకున్నట్లు జరిగితే సెకండ్ హాఫ్ లో ప్రేక్షకుల ముందుకు రావచ్చు. అది సెకండ్ వేవ్ తగ్గితే పరిస్థితులన్నీ నార్మల్ అయితే. ఇక ఈ సినిమా కథ పాయింట్ పై సోషల్ మీడియాలో అనేక కథలు ప్రచారంలో ఉండగా అందులో ఏవి ఎంతవరకు నిజము అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. లేటెస్ట్ గా ఈ సినిమా కథపై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో ఎక్కువగా చక్కర్లు కొడుతుంది. అది చాలా వరకు నిజమయ్యే అవకాశం ఉందని అంటున్నారు, కానీ దానిపై 100% నిజానిజాలు మాత్రం సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తాయని చెప్పవచ్చు. ఆ కథ పాయింట్ ప్రకారం సినిమాలో గంధపు చెక్కల స్మగ్లర్ గా అల్లు అర్జున్ పల్లెటూరి అమ్మాయి రోల్ లో రష్మిక మందన నటించబోతున్న విషయం తెలిసిందే. సినిమా టీజర్ లో కూడా ఇదే చూపెట్టారు. సినిమా కథ పాయింట్ మొత్తం వీళ్ళ చుట్టే తిరుగుతుందని చెప్పినప్పటికీ పాన్ ఇండియా లెవెల్ మూవీ అంటే ఏదో ఒక సర్ప్రైజ్ ఉండాలి కాబట్టి ఈ సినిమాలో అలాంటి సర్ప్రైజ్ ఏమై ఉంటుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉండగా సినిమాకు సంబంధించిన ఒక న్యూస్ తెలిసింది. అదేంటంటే ఇటు అల్లు అర్జున్ కానీ అటు రష్మిక కానీ సినిమాలో సీక్రెట్ ఏజెంట్స్ గా పనిచేస్తారని, ఇద్దరు వేరువేరు డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళని, ఒకరి గురించి ఒకరికి తెలియదని, అలా సినిమాలో ఇద్దరు క్యారెక్టర్స్ కూడా గంధపు చెక్కల స్మగ్లర్లను పట్టుకోవడానికి తమ తమ రీతిలో సీక్రెట్ ఏజెంట్స్ గా వాళ్లతో చేరి వాళ్ల విషయాలన్నీ తెలుసుకుని ఒక టైం చూసుకుని ఇద్దరు తమ ఒరిజినల్ రోల్స్ కి వచ్చేస్తారని, అల్లు అర్జున్ అలాగే రష్మికల సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని, ఇద్దరి రియల్ ఐడెంటిటీ రివీల్ అవ్వడం మాత్రం ఓ రేంజ్ లో ఎలివేట్ అయ్యే విధంగా సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు. ఈ సీన్స్ వింటుంటే ఆల్మోస్ట్ పోకిరి రేంజ్ ట్విస్ట్ లా పుష్ప ట్విస్ట్ ఉండబోతుందని అర్థమవుతుంది. సుకుమార్ సినిమాలంటే ఏదో ఒక వెరైటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రేంజ్ ట్విస్ట్ లు ఉంటేనే అది పాన్ ఇండియా లెవెల్ కు న్యాయం చేసే విధంగా, ప్రేక్షకులను థ్రిల్ చేసే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఈ కాన్సెప్ట్ కాకుండా ఓన్లీ గంధపు చెక్కుల స్మగ్లర్ కాన్సెప్ట్ తోనే సినిమా మొత్తాన్ని తెరకెక్కిస్తే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి. ఓవరాల్ గా ఇలాంటి ట్విస్ట్ లు సినిమాలో అనేకం ఉన్నాయని, అందుకే సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రూపొందిస్తున్నారని అంటున్నారు. మరి ఈ స్టోరీ పాయింట్ లో ఎంతవరకు నిజమవుతుంది అనేది సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుందని చెప్పవచ్చు. ఈ స్టోరీ పాయింట్ పై మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి.